సికింద్రాబాద్ మారేడిపల్లిలో బీజేపీ ఎంపీ అభ్యర్థి ఇటల రాజేందర్ పర్యటించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నివాస ప్రజలతో కలిసి తమ సమస్యలను అడిగి తెలుసుకున్న ఇటల కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను గత ప్రభుత్వం అరకొరగా నిర్మించిందని ఆరోపించారు. అనునిత్యం ప్రజల వెంటే ఉండే తాను గెలిచిన అనంతరం సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని స్థానికులకు ఇటల హామీ ఇచ్చారు. I could do it.